నమస్కారం. ఓం గం గణపతయే నమః. శోభకృత్నామ సంవత్సర పంచాంగ శ్రవణం. ఈ శోభకృత్నామ సంవత్సరం అంటే ఉగాది పర్వదినం నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా మన జీవితం మొత్తం ఎలా ఉండబోతోంది అంటే ఈ సంవత్సరం మొత్తం మన రాశి ప్రకారం, మన నక్షత్రాల ప్రకారం మనకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి, వాటిలో ఏం మార్పులు చేర్పులు మనం చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలి అని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం కదా. మరి మనందరి కోసం శోభకృత్నామ సంవత్సర పంచాంగ శ్రవణం డీటెయిల్డ్గా ఏ రాశికి ఆ రాశి వివరించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి డీటెయిల్డ్గా గురువు గారిని పంచాంగ శ్రవణం అడిగేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మరి శోభకృత నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? 2/11/24గా ఉంది. అంటే ఆదాయం 2 ఉంటే వ్యయం 11, రాజపూజ్యం 2 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 4గా ఉంది. అంటే ఏమిటి, మరి ఎలాగండి, ఎలా ఎలా అవుతుందండి మిథున రాశి వారికి అంటే, ఏమైనా గ్రహస్థితి ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా అంటే ఏం కంగారు పడాల్సిన పని లేదు. గురువు సపోర్ట్ చాలా బాగుంది మిథున వారికి. అంటే ఇక్కడ ఇలా చూపిస్తున్నంత మాత్రం టెన్షన్ ఏం పడద్దు. న్యాచురల్గా ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ సపోర్టివ్ చాలా బాగుంది కాబట్టి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత స్ట్రెస్ మాత్రం ఉంటుంటుంది ఆలోచనాపరంగా, ఎందుకంటే పంచమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు భాగ్యంలో శని. ఈ పంచమ కేతు భాగ్య శని సంచరించేటప్పుడు ఏంటంటే అసలు ఏంటో ఏం చేస్తున్నాం అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీరు గమనించవలసినటువంటిది, పర్టికులర్గా ఆదాయము వ్యయం ఇలా ఉందని టెన్షన్ పడకుండా ఆదాయం పెంచుకునేటువంటి మార్గం ఏమిటి ఈ మిథున రాశి వారు అని చెప్పి చూసుకున్నట్లయితే, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చక్కగా ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాలు వినడం ద్వారా వ్యయం తగ్గుతుంది, ప్లస్ దీంతోపాటు బొబ్బర్లు దానంగా ఇస్తే సరిపోతుంది. ఏ కలర్ క్లాత్లు ఇవ్వాలి? వైట్ కలర్ క్లాత్లు ఇవ్వాలి. ఇక పర్టికులర్గా ఇక్కడ రాజ్యపూజ్య అవమానం కూడా కాస్త ఇబ్బందిగా ఉంది, 4/2 అనుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే రాజ్యపూజ్యం పెరగాలి, అవమానం తగ్గాలి అంటే రాజ్యపూజ్యం పెరగడానికి విష్ణు సహస్రనామాలని శ్రవణం చేయడం ద్వారా లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం ద్వారా రాజ్యపూజ్యం పెరుగుతుంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అవమానం తగ్గాలి అంటే సూర్య శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే కూడా మనకి అవమానాలు అనేటువంటివి తగ్గుతాయి. ఇది వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం సంబంధించిన విషయంలో ఇవి కనుక పాటించినట్లయితే మీరు యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరగాలని రూల్ లేదు. మనం ప్లానటరీ పొజిషన్స్లో ఉన్నటువంటి దాన్ని ఈ రకమైన దానాలు, ఈ రకమైనటువంటి మంత్రం చేసుకోవడం ద్వారా మనం బయటపడవచ్చు. యా, మరి ఇవే కాకుండా ఇంకా విద్య, ఉద్యోగం, వ్యాపారం, సినీ, రాజకీయ ఇండస్ట్రీ వాళ్ళకి ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిథునం వారికి సహజంగానే బుధుడు యొక్క లగ్నం డెసిషన్ మేకింగ్లో కానీ ఏదైనా ఒక విషయాన్ని అనాలిసిస్ చేసే విషయంలో కానీ మిథునం వారికి స్టార్టింగ్ కోర్ ఉండరు. ఎందుకంటే తెలివితేటలకు సంబంధించిన లగ్నంగా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. దాన్ని ఏమంటారంటే నడిచే వికీపీడియా అంటూ ఉంటాం మిథున రాశి వారు నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే తెలివితేటలు ఆలోచించి కమ్యూనికేట్ చేస్తుంటారు బాగా వాళ్ళు. అలాంటి వారికి ఈ టైంలో పంచమంలోకి ఏదో నడుస్తున్నందుకు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అందుకని గణపతిని తలుచుకున్నట్లయితే ఆలోచన మరింత త్వరగా స్ఫురిస్తుంది వీరికి. ఓకే, అయితే ఆ కేతువు మనకి అక్టోబర్ తర్వాత నవంబర్ నుంచి మారిపోతున్నాడు. అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు నవంబర్ తర్వాత నవంబర్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లేదా ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్లో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి, అవి నవంబర్ నుంచి జాగ్రత్త పడాలి. ఫైనాన్షియల్ గ్రోత్కి చాలా చక్కగా ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏప్రిల్ 22 నుంచి అంతకుముందు వరకు పెద్దగా మనకు సహకారం లేదు, ఏంటో అసలు సపోర్ట్ దొరుకుతుందో లేదో అనుకునేటువంటి వారికి ఏప్రిల్ తర్వాత నుంచి అంటే ఏప్రిల్ 22 నుంచి సహకారం అనేటువంటిది లభిస్తుంది. కొన్ని పనులు ముందుకు కదులుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే సంతానం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల విషయంలో, సంతానం విషయంలో, క్రియేటివ్ ఫీల్డ్లో ఏదైనా కొత్తగా ప్రయోగం చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ముఖ్యంగా విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి. అంటే స్వదేశంలో ఇక్కడ కాకుండా బయట దేశాల్లో కనుక సంబంధాలు వెతుక్కున్నట్లయితే, అందులో ముఖ్యంగా తండ్రి తరపు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే బయట దేశ సంబంధాలు మెయిన్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ సెటిల్ అయినటువంటి తండ్రి తాలూకా ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు,
వారి మూలంగా సంబంధం కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. లేదా మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు, విదేశాల్లో ఉన్నటువంటి వారు, విదేశాల్లో మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు, లేదా అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారి సంబంధాలు చక్కగా కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో సడన్ చేంజెస్ కొన్ని ఉంటుంటాయి, టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఆ సడన్ చేంజెస్లో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, కాస్త లలితాహస్రనామాల్లో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి నామస్మరణ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, నో నీడ్ టు వరీ. కోసం అక్టోబర్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు చేయవలసిన దేవత ఆరాధన గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. ఎంత గణపతి ఆరాధన చేస్తుంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. గురుగారు, మరి ఇప్పుడు గోచార ఫలితాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, గోచార ఫలితం కాకుండా ఇంకేమైనా దీనికి సంబంధించి చూసుకోవాలంటారు? ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఇక్కడ గోచార ఫలితాలతో పాటు మన జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా చూసుకోవాలి. అంటే మన జన్మజాతక ఫలితాలు చూసుకోవాలంటే ఎలాగా అంటే, వాళ్ళు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రదేశము. ప్రదేశం కూడా చాలా మటుకు చాలామంది ఏమనుకుంటారు, ఏ ప్రదేశంలో పుడితే ఏందనుకుంటారు, కానీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అక్షరాంశ రేఖాంశాలు బట్టి లగ్నం మారిపోతుంటుంది. సమయం బట్టి వీళ్ళు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం తెలుస్తుంది. తేదీ, నెల, సంవత్సరాన్ని బట్టి ప్లానటరీ పొజిషన్స్ అండ్ నక్షత్రం తెలుస్తుంది. ఇవి తెలుసుకొని వీళ్ళకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఏ ప్లానెట్ యొక్క అనుగ్రహం కావాలి. ఇక్కడ గ్రహాలు ఇబ్బంది పెట్టడం కాదు, గ్రహాల ఎనర్జీ తక్కువగా ఉంది, ఆ ఎనర్జీని పెంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనలో ఏదో వైటమిన్స్ తగ్గాయి, వైటమిన్ మనం తగ్గి మనల్ని ఇబ్బంది పెడుతుందా అంటే కాదు, అది మన మీద కక్ష గట్లా, మనలో ఆ ఎనర్జీ తక్కువగా ఉందని పెంచుకుంటాం అంతే. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయన్నప్పుడు ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి మనం కొన్ని వాడతాం, బొబ్బాసికాయ తాగేది, మన ఆకు రసం తాగడం ఇట్లాంటివన్నీ, అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మన జన్మజాతకంలో మనం ఎదగట్లేదు, లగ్నం ఎలా ఉంది, మనకు ధనం సరిగ్గా రావట్లేదు, ధనాధిపతి ఎలా ఉన్నాడు లేదా శుక్రుడు ఎలా ఉన్నాడు, మన ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ ప్రయత్న భావం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో గృహం కొనుక్కుంటే మంచిది, ఏ సమయంలో వాహనం కొనుక్కుంటే మంచిది, ఏ సమయంలో మీరు కొనుక్కోకూడదు అనేటువంటిది మీ జన్మజాతకంలో తెలుస్తుంది. అలాగే సంతాన అభివృద్ధి, రుణాలు, రోగాలు, శత్రుత్వాలు ఎప్పుడు మీకు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నాయి. ఒక్కోసారి తెలియక కొంతమంది చిన్నప్పే కదా అని తీసుకుంటాం, కానీ అప్పు చేయకూడని సమయంలో అప్పు చేస్తే కూడా ఇబ్బంది, వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటే ఇబ్బంది, పార్ట్నర్షిప్స్ చేసుకోకూడని సమయంలో పార్ట్నర్షిప్స్ చేస్తే ఇబ్బంది, మీకు ఆ యోగం ఉందో లేదో తెలుసుకోవాలి. లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఆ టర్నింగ్ పాయింట్ ఇక్కడ ఉంది అని తెలుసుకోకపోతే కూడా ఇబ్బందే మీకు, అది ఇబ్బందా మంచిదా అనేటువంటిది. అదేవిధంగా వివాహం ఎలా అయితే మనం తెలుసుకున్నామో, ఉద్యోగం విషయంలో కూడా ఏ దీంట్లోకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల జాతకాలు చూస్తాము, వీళ్ళు ఎందులో ధనయోగం ఉందో అది చదివిపిస్తే బాగుంటుంది వారికి. అలాగే ఏ వ్యాపారంలో మీకు ధనయోగం ఉంది, ఇక్కడ బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి రైట్ టైమా కాదా, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తాయి. మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో తెలిస్తే ఉగాది ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నారు, స్టూడియోకి వచ్చారు, ట్రాఫిక్, మీరు ఉదాహరణకు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 40 నిమిషాలు అనుకోండి, మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి ట్రాఫిక్ క్లియర్గా ఉంటే 40 మినిట్స్లో వస్తారు, ట్రాఫిక్ జామ్ అయితే 1 అవర్ పట్టచ్చు, 1.5 అవర్ పట్టచ్చు ఒక్కోసారి. కానీ అదే మీ దగ్గర ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది, కానీ ఇంకొక రూట్లో నుంచి వెళ్తే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోనని తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, మీకు వేరే రూట్ నుంచి వెళ్తాం, టైం సేవ్ అవుతుంది, టైంకి రీచ్ అవ్వగలుగుతారు, స్ట్రెస్ అవ్వరు, అన్ని సకాలంలో జరుగుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మీ ప్రయత్నంతో పాటు బయట ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలించాలి. మీ ప్రయత్నము మీరు మీ జన్మజాతకం అనుకుంటే బయట ఉన్న పరిస్థితులు, బయట ఉన్న మార్కెట్, బయట ఉన్న సిచ్యువేషన్స్ ఇస్ గోచారం. బయట ఉన్న కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని మీరు రూట్ మార్చుకుంటున్నారు, గోచారం ఎలా ఉందో తెలుసుకొని మీరు ప్లానింగ్ మార్చుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ నెలలో మనం ధన సంబంధించిన విషయంలో బాగుంది అని ఉంది గోచారంలో, మీకు బాగుంది, వెంటనే మీరు ప్రయత్నం చేస్తారు, ధన సంబంధించిన విషయంలో ఇరుక్కుపోతారని తెలిసింది, మీరు ఇవ్వడం జాగ్రత్త పడతారు, ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో ఇరుక్కుపోతాం కదా, అంటే బయట ఉన్న పరిస్థితులను బట్టే కదా. ఇప్పుడు వర్షం పడుతుందని ముందుగా తెలిసింది, ఏం చేస్తారు, గొడుగు పట్టుకొని వెళ్తారు లేదా ఒక కారులో వెళ్తారు అంతే కదా. అలా ఏంటంటే గోచార ఫలితాలేమో బయట ఉన్న కండిషన్, బయట ఉన్న మార్కెట్, ఓ ప్రోడక్ట్ తీసుకున్నాము బయట మార్కెట్ లేదు, దానికి తీయంగా మనం మార్కెట్ లేదండి ఇప్పుడు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ నెల తర్వాత ఉంది మార్కెట్ అంటాం. స్కూల్ డ్రెస్సులు స్కూల్ స్టార్ట్ అయ్యేముందు అమ్ముతాడు, స్కూల్ స్టార్ట్ అయిపోయిందని ఎవడు అమ్మడు, అంటే అప్పుడు పెద్దగా మార్కెట్ ఉండదు కాబట్టి. అలాగే
మార్కెట్ ఏమిటని చెప్పేది గోచారం. మీ కండిషన్ పర్సనల్గా మీకు, మీరు ఏ యోగంలో పుట్టారు, మీకు ఏ యోగం ఉంది, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, మీరు అసలు ఏం చేసుకుంటే ఎదుగుతారు, ఏ దేవతను ఉపాసిస్తే ఎదుగుతారని చెప్పేది మీ పర్సనల్ చార్ట్. ఏ ఉంగరం పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్, అదంతా పర్సనల్ చార్ట్. పర్సనల్ చార్ట్, దిస్ ఇస్ ద కండిషన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. అందుకని ఈ రెండింటిని చూసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహంతోనే ప్రతిదీ నడుస్తుందని చెప్పి భావిస్తూ అందరూ కూడా అమ్మవారి చలన చూపులకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మొత్తానికి మిథున రాశి వారికి కొంత ఇబ్బంది అయినప్పటికీ దాన్ని కూడా పాజిటివ్గా ఎలా మలుచుకోవాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. శ్రీమాత్రే. సో చూసారు కదా, అంటే అసలు మనకేం బాగాలేదన్న సిచ్యువేషన్ని కూడా ఎంత పాజిటివ్గా మలుచుకోవచ్చు అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరికి దానికి తగిన రెమెడీస్ని గురువుగారు ఎంతో చక్కగా అందించారు. డెఫినెట్గా మరి మిథున రాశి వారి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫాలో అవ్వండి, మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరో రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.